You can. Hi guys, welcome back to the channel. Ella unnaru andaru hope andaru baane unnaru anukunta. It's day 2 in Chhattisgarh. So ipudaithe room lane unnam and ee roju plans aithe Tirathgarh chodamani and next vachesi oka cave undata. Aa cave name ento telida. Next inkoka safari undata. Safari type. Ivi chodamani ivaati plan aithe. It's 7:15 AM in the morning. Ado andaru ready avutunnam. చాలా నీట్గా ఇచ్చాడు, బట్ ఎలాగో ఉందో వరస్ట్ వరస్ట్ చేస్తాం. అండ్ లేడీస్ సునీల్ కాపీయింగ్ అండ్ ఎడిటింగ్. సో ఇంకో 20 minutes లో విల్ స్టార్ట్ ఫర్ తిరత్ రెడీ. అండ్ నేను లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను కదా, నా హెల్మెట్ ది ఆ మౌంట్ ఉంటుంది కదా, ఏదైతే గోప్రో పెట్టుకుంటామో అది ఎంసీల్ ఊడిపోయిందని. బట్ థ్యాంక్ గాడ్ నేను సునీల్ వాళ్ళు బయటికి వెళ్ళారు, అప్పుడు ఆ ఎంసీల్ నాకు దొరికింది. ఎంసీల్ తెచ్చారు, నైట్ ఎంసీల్ పెట్టేసి అది ఆరబెట్టేసా. ఇప్పుడైతే హోప్ఫుల్లీ ఇది బాగానే ఉంటుంది అనుకుంటున్నా. ఇది కానీ మధ్యలో ఎక్కడైనా ఊడిందా అంటే నా 25,000 పోయినట్టే. సో ఆ రూమ్ కన్నా మాకు 2 రూమ్లు ఇచ్చారు కదా, ఆ రూమ్ కన్నా ఈ రూమ్ కొంచెం బెటర్గా ఉంది. ఎందుకంటే మొత్తం మేము ఏం తిన్నా ఫుడ్ మొత్తానికి ఆ రూమ్లో చేసాం. జస్ట్ ఇక్కడ ఓన్లీ పడుకోవడమే. అండ్ మా హెల్మెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ మాకు ఒక ఇలా ర్యాక్స్ ఇచ్చారు, జాకెట్లు అన్నీ దీంట్లో పడేసాం, ల్యాప్టాప్లో అన్నీ. సో ఈరోజు ప్లాన్స్ అయితే ఒక 3 to 4 ఉన్నాయి చూడడానికి. అవి చూస్తాం. నేను ఇక్కడ మాకు ఎక్కువ వైజాగ్ వాళ్ళు కనిపిస్తున్నాను. నిన్న డిన్నర్కి వెళ్ళాం, డిన్నర్ తీసుకోవడానికి. అక్కడ కూడా వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టుకున్నారు. వాళ్ళని అడిగితే కొన్ని ప్లేసెస్ చెప్పారు. తిరత్గఢ్ దగ్గర ఒక 2-3 ఉన్నాయి. ఆ మొత్తం అంతా ఆ తిరత్గఢ్ దగ్గరే. సో మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకొక 15 to 20 minutes స్టార్ట్ అయిపోతాం. ఆల్మోస్ట్ అందరూ రెడీ అవుతున్నారు. 8కి స్టార్ట్ అవుతాం అనుకున్నాం, బట్ ఆల్రెడీ 9 అయిపోయింది, 1 hour డిలే. అండ్ ఆల్ సెట్, అందరూ రెడీ. అండ్ నీ కీస్ మర్చిపోయి చూడు, అది ఎవరు దినేష్. చలో ఓకే. ఇంజిన్స్ ఆర్ వార్మింగ్ అప్ అండ్ ఇట్స్ 9:08 AM ఇన్ ద మార్నింగ్. ఆల్ సెట్ టు లీవ్. సో నిన్న నైట్ హ్యాపీగా నా గోప్రో అయితే సెట్ అయిపోయింది. ఇట్స్ ఆల్ రెడీ నవ్. ఇక్కడ జగదల్పూర్లోని ఎవ్రీ సాటర్డే షాప్స్ అన్నీ క్లోజ్ అట. ఏ షాప్స్ ఉండవు, బట్ ఏదో లిమిటెడ్ షాప్. ఒకవేళ షాప్ అంటే ఆ రూల్స్కి విరుద్ధంగా షాప్ కానీ తీస్తే 5,000 rupees ఫైన్ అట. వైజాగ్లో అయితే 890 ఉంది, ఇక్కడ 86. 4 to 4 rupees డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుంచి తిరత్గఢ్ మనకి 32 kilometers, అరౌండ్ 50 minutes చూపిస్తుంది. తిరత్గఢ్ ఎప్పుడైనా వెళ్ళినా మీరు మార్నింగ్ 6 to evening 6 లోపు వెళ్ళాలి. ఈవినింగ్ 6 తర్వాత అది క్లోజ్డ్, ఎందుకంటే అది మొత్తం ఫారెస్ట్ రేంజ్. సక్సెస్ఫుల్లీ గోప్రో ఈరోజు ఇంకోసారి స్ట్రక్ అయింది. నిన్న day 1 లో ఒకసారి, day 2 లో ఒకసారి. అండ్ హైవే ఏదో కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకే ఇగో ఇలా గల్లీలోంచి వెళ్తున్నాం. ఇక్కడ ఎందుకో తెలియదు కానీ ఛత్తీస్గఢ్లో మొత్తం అబ్బాయిలందరూ ఒక స్కార్ఫ్ లేకపోతే చిన్న టవల్లో మొత్తం బుర్రంతా చుట్టుకొని నెక్స్ట్ ఐస్ ఒకదానికి వదిలేస్తున్నాం. మన వయసులో అమ్మాయి స్కార్ఫ్ ఎలా కొంటుకుంటారో అలాగా. అది ఈ ధూళికలో తెలియదు లేకపోతే ఏంటో, డోంట్ నో యార్. చిన్న 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 గల్లీలోంచి వెళ్తున్నాం. అక్కడక్కడో లెఫ్ట్ తిరిగితే ఇగో ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ నుంచి ఇంకో 12 kilometers వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ తిరగాలి. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ తిరత్గఢ్. సో ఇక్కడ నుంచి ఇంకొక స్ట్రైట్ ఒక 30 kilometers వెళ్ళి అక్కడ నుంచి రైట్. ఏ రైల్వే గేట్. సెకండ్ రైల్వే గేట్ ఇన్ అవర్ ట్రిప్. సో ఇదంతా నార్మల్ స్ట్రైట్ NH 30. దీంట్లో చూపించడానికి ఏం ఉండదు, జస్ట్ రోడ్డు, ఇటు ఇటు చెట్లు ఉంటాయి. అండ్ అక్కడక్కడ మనకి ఇలా పొలాలు కనిపిస్తాయి కానీ ఎండిపోయినవి. ఓ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సూపర్ వస్తాయి ఫొటోస్, చాలా నీడగా ఉంది అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది. సో మనం ఇంకా ఒక 8.5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ తిరగాలి. అక్కడ మనకి కాంగర్, నాకు కూడా అంత ఐడియా లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పేరు చెప్తాను. అది కేతో స్టార్ట్ అయ్యేది, కాంగర్ ఏదో ఫారెస్ట్ ఏరియా మొత్తం అంతా. అక్కడ నుంచి వెళ్తే అప్పుడు మనకి తిరత్గఢ్ వాటర్ఫాల్కి వెళ్తాము. ఇక ఇలా వెళ్తూ వెళ్తూ ఎవరో అక్కడ పిల్లలు ఉంటే ఇలా షార్ట్లు తీసుకుంటామని, సో మీరు ముందు చూసిన షార్ట్ ఇంకా అలా తీసింది. సో ఇంకా నో షార్ట్స్ నథింగ్, స్ట్రైట్ టు తిరత్గఢ్. సో ఈ రోడ్స్ మాకు బాగా నచ్చాయి. మినిమం 85 to 90 మెయింటైన్ చేస్తున్నాం. జస్ట్ మిస్, సడన్గా వచ్చింది అది. ఇదే ఆ నేషనల్ పార్క్, కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్. సో ఇక్కడ నుంచి మనం ప్రాపర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం. ఇది ఎర్లీ మార్నింగ్ 6 ఆ టైంకి వస్తే చూడడానికి చాలా బాగుంటుంది, అండ్ వర్షం పడినప్పుడు వస్తే ఇంకా మజా ఉంటుంది. ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత కొంచెం చలి స్టార్ట్ అయింది చిన్నగా. ఈ రోడ్లో మొత్తం చాలా జాగ్రత్తగా రావాలి. చూసారా, జస్ట్ కార్ వెళ్ళే ప్లేస్ ఉంటుంది, ఒక లారీ వస్తే అలా కింద తీయకూడదు. ఇంకో 5.4 kilometers టు గో. కోతులు చూడండి ఎన్నున్నాయో, అరే బుజ్జి కోతి. ఓ దారి మొత్తం ఉన్నాయి. అమ్మో ఆ వంకాయలు తినేస్తున్నాయి ఫుల్గా. చూడండి ఇంకా లోపలికి వస్తుంటే ఇంకా డ్యాన్స్ అవుతుంది ఫారెస్ట్. అమ్మో బాబోయ్, రోడ్స్ అయితే మాత్రం. తిరత్గఢ్ జలపాత్ 6 kilometers. ఓ బాబోయ్, చాలా ఎక్కువైపోయింది ఇంకా అక్కడికి వస్తే. సో ఆ కటింగ్ దగ్గర మాత్రం లెఫ్ట్ తీసుకోండి. ఎలాగో మేము మ్యాప్స్ చూస్తే మీకు ఎలాగో తెలిసిపోతుంది, నో ప్రాబ్లం. సో ఇంకో ఎక్సలెంట్ వ్యూ అయితే ఇదే, బట్ ఇప్పుడైతే వాటర్ లేదు. వాటర్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది క్రౌడ్ అయితే బాగా ఎక్కువగానే ఉంది. ఓ ఓ ఓ సరైన క్రౌడ్ ఉంది. సో వీఆర్ ఎట్ తిరత్గఢ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ వ్యూ చూద్దాం, దాని తర్వాత విల్ గో టు దాట్ బాటమ్ అండ్ మనం అక్కడ వరకు వెళ్ళచ్చు. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ వరకు చెప్పితే నాకు ఎందుకు వెళ్దామని. సో లాస్ట్ టైం 2018లో వచ్చినప్పుడు వాటర్ ఇలా ఫ్లో అయ్యి పడేది, బట్ ఇప్పుడైతే వాటర్ ఫ్లో తక్కువ ఉంది. సో టాప్ నుంచి మనకి ఏం కనిపించదు, జస్ట్ ఇట్స్ ఎ ప్లెయిన్ వన్. ఇది ఫ్లో టాప్ నుంచి స్టెప్స్ కింద వస్తుందా, అండ్ మొత్తం ఇదంతా ఫారెస్టే. మనకు కనిపించేది మొత్తం అంతా కాంగర్ ఫారెస్టే. ఫైనలీ కిందకైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ చూస్తూ ఉంటాము. లెట్స్ సీ ద అమేజింగ్ తిరత్గఢ్ వాటర్ ఫాల్. వాటర్ ఫాల్లో అండ్ ఈ టైమింగ్లో మాత్రం వాటర్ ఫాల్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది. బట్ ఏంటంటే వాటర్ ఫాల్ ఒక సైడే పడుతున్నది. సో ఇటు కూడా పడేది, బట్ ఇటైతే అంత ఫ్లో లేదు, ఓన్లీ ఇగో ఈ చివరికి పడుతుంది. ఇప్పుడు ఫ్లో ఈ మొత్తం ఉంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది చూడడానికి. ఇది మెయిన్ చూడడానికి ఎందుకు బాగుంటుంది అంటే స్టెప్ బై స్టెప్ మొత్తం వాటర్ పడుతుంది పైనుంచి స్టెప్ బై స్టెప్. ఇది తిరత్గఢ్ వాటర్ ఫాల్ అండ్ ఈ పైన ఒక టెంపుల్ ఉంది, లెట్స్ గో టు దట్. There is a whirlpool inside. Don't enter the water. ఆ పైన కూడి చూడండి ఎంత బాగుందో. ఆ పైకి ఎక్కడానికి ట్రై చేద్దాం, ఇంకా వాటర్ ఫాల్ చాలా బాగా కనబడుతుంది. సో ఈ వాటర్ ఫాల్కి వచ్చి కింద అందకుండా ఇంకా స్టెప్స్ ఉన్నాయి కదా కొన్ని గుడి చూడడానికి, ఆ స్టెప్స్ మీద ఎక్కి అప్పుడు వ్యూ చూడండి ఎంత బాగుందో. క్యా సీన్ హే బాస్. Bye bye Tirathgarh. I'll meet you next year. ఇక్కడ ఈ రెండు కొండలను చూడండి ఎలాగుందో వ్యూ. And now the real fun begin. ఇది ఎక్కడ ఉంటుంది పైకి వెళ్ళేసరికి మాకు. సో దగ్గర అయితే దిగిసాం కానీ ఎక్కడ మాత్రం ఇవి చాలా టఫ్. చిత్రకూట స్టెప్స్ అండ్ తిరత్గఢ్ స్టెప్స్, ఇక్కడ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కలాగా ఉంది, పులుసు కారిపోతుంది. కెమెరా ఆన్ చేయగానే మంచి చూపు వచ్చింది సునీల్కి. ఇంకా తిరత్గఢ్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇట్స్ 6-8 PM ఇన్ ద ఈవినింగ్. ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళేసరికి మాకు వెళ్ళలేదన్నా ఒక 40 to 45 minutes పడుతుంది. అండ్ ఇక్కడ ఇంకో రెండు ప్లేసెస్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి వైల్డ్ లైఫ్ సఫారీ అండ్ ఇంకోటి వచ్చేసి కాంగర్ కేవ్. బట్ ఆ రెండు 4 and 6 క్లోజ్ అట, ఏం చేయలేము మరి తప్పదు. సో ఈ రైడ్లో మళ్ళీ చిత్రకూట్ అండ్ తిరత్గఢ్ ఈ రెండు వాటర్ ఫాల్స్ సరిపెట్టుకోవడం మరి. అరే యార్ అసలు అక్కడికి వెళ్దాం అనుకున్నాం బట్ టైం సరిపోలే. చాలా అయితే చాలా లైట్గా స్టార్ట్ అయింది, ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇంకా కొంచెం చల్లేస్తుంది ఈ టైంకి. సో ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మ్యాక్స్ పైకి ఎవరిని అలా చేయరు ఈ రోడ్లో, ఏ వెహికల్స్ రాకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది తిరత్గఢ్ అనేవి ఇక్కడ ఏదైనా 4 or max 6 PM కల్లా అన్నీ క్లోజ్ ఉంటాయి టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ. ఫైనలీ డే 2 వాజ్ డన్. మొత్తం అందరూ ఎగ్జాస్ట్ అయిపోయాం, ఎవరి కాదు పెడతారు. కానీ ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆడు ఉదయం నేను రాను నా వల్ల కాదు ఎందుకు అలా అయిపోతున్నా మొత్తం బుర్ర పట్టించుకున్నాడు. కానీ ఇప్పటికి వచ్చి గంట అయింది, అది మరి. సో గైస్ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ మై లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో రేపటి ప్లాన్ అయితే ఇంకా డిస్కస్ చేస్తాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. సో రేపైతే వైజాగ్ స్టార్ట్ అయిపోతాం డే 3. బట్ ఒకటి ఉన్న ప్లేస్ చూడడానికి, అది వెళ్తామా లేదా అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. అండ్ టేక్ కేర్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.